ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 15/2/2021 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. ఫీజు వచ్చేసి 5,000 రూపీస్, 3 డేస్ క్లాస్. బుకింగ్ యువర్ సీట్ 1,000 రూపీస్. ముందుగా 1,000 రూపాయలు ముందుగా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. నియర్ ఇందిరా లాడ్జ్, లక్ష్మీనగర్, గోదావరి కని. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి. ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెల్ నంబర్ వచ్చేసి 9866749835, 8074069835. ఫిఫ్టీన్ టూ 2021 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. సో అదే మనకు క్లాసు 15th మన క్లాస్ స్టార్ట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రాని వారికి కూడా 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకు కోర్స్కు వచ్చిన వారికి మరియు 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ తీసుకున్న వారికి 1 ఇయర్ కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర రాని వారికి ఏదైనా టీవీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, యువర్ టీవీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్, అంటే మీ దగ్గర టీవీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మెంబర్షిప్గా జాయిన్ అయినట్లయితే 1500 కడితే 6 మంత్ కూడా సపోర్ట్ మేము ఆ సొల్యూషన్ మేము చెప్తాము. అంటే 6 నెలల వరకు మేము ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ టీం వచ్చినా 6 నెలల వరకు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు డయాగ్రామ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూడండి. విఎస్ పాయింట్ T56U11.2 బ్లాక్ డయాగ్రామ్ అండి. సో ఇక్కడ మనకు ఐస్ వచ్చేసి TSUM56RUU_Z1. సో ఈ ఐసీకి సంబంధించిన సర్క్యూట్ ఏది కానీ ఈ విధంగానే ఉంటుందండి. సో మనం సర్క్యూట్ లెవెల్లో కూడా మనం ఇప్పుడు చిప్ లెవెల్లో ఈ విధంగా మన డయాగ్రామ్ కూడా ఎట్లా వేసుకోవాలి, ఇప్పుడు మనకు ఇంటర్నెట్లో దొరకడం లేదు, మనం స్వయంగా ఏ విధంగా వేయాలో కూడా మేము ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కలర్ వైజ్గా వేస్తే ఇక్కడ రెడ్ కలర్ ఇప్పుడు నేను వేసాను కదా, ఇది 12 వోల్ట్ R 5 వోల్ట్కు రెడ్ కలర్. ఇక్కడ మనకు రోజ్ కలర్ వేసాను, 3.3 అనేది సప్లై. అదేవిధంగా 1.2 సప్లై మనకు ఇక్కడ ఆరెంజ్ కలరు, సో 1.2 సప్లై. బ్లూ కలర్ వచ్చేసి 1.8 సప్లై. గ్రీన్ వచ్చేసి ఎనబుల్ సప్లై అండి. సో ఇప్పుడు కలర్ వైజ్గా నేను ఇక్కడ పాయింట్స్ కూడా పెట్టాను. ఇప్పుడు మనకు స్టార్టింగ్ యూనివర్సల్ బోర్డు, ఎనీ బోర్డ్, ఈ ఐసీకి సంబంధించిన ఎనీ బోర్డు కూడా ఈ విధంగానే సర్క్యూట్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకు అడాప్టర్ నుంచి ఒక డయోడ్ ద్వారా మనకు 5 వోల్ట్ రెగ్యులేటరు నెంబర్ 2 పిన్కి వస్తుంది అండి. నెంబర్ 2 పిన్కు ఇన్పుట్ 12 వోల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 3 పిన్ నుంచి 5 వోల్ట్ అనేది మనకు అవుట్పుట్గా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 5 వోల్ట్ రెగ్యులేటర్. 5 వోల్ట్ రెగ్యులేటర్ ద్వారా ఇక్కడ ఒక బూస్టింగ్ కాయల్ ద్వారా, అంటే లైన్ కాయల్ ద్వారా మనకు ఈ 5 వోల్ట్ అనేది 1.2 రెగ్యులేటర్కు వెళ్తుంది. అదేవిధంగా 3.3 రెగ్యులేటర్ కూడా మరియు ట్రాన్సిస్టర్లకు కూడా ఇక్కడ మనకు వెళ్ళడం జరిగింది. ఈ రెడ్ కలర్ అంతా కూడా మనకు 5 వోల్ట్ అండి. సో ఈ విధంగా మనకు ఇన్పుట్గా వెళ్ళడం జరిగింది. ఇన్పుట్ వెళ్ళిన తర్వాత వెంటనే రెగ్యులేటర్ నుంచి ఇది ఇన్పుట్, సో ఇది అవుట్పుట్. సో ఇక్కడ మనకు ఎప్పుడు కానీ సెంటర్ పిన్ అవుట్పుట్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో పిన్ వచ్చేసి మనకు ఇన్పుట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో పిన్ వచ్చేసి గ్రౌండ్ ఉంటుందండి. సెంటర్ పాయింట్ అవుట్పుట్ నుంచి 3.3 అనేది ఫ్లాష్ ఐసీ నెంబర్ 8 నెంబర్ 7కు 3.3 వోల్టేజ్ అని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఐసీకి 104. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా 104 అని ఒకటే పెట్టాను. ఇంకా చాలా పిన్నులకు గొడవ పోతూ ఉంటుంది, 90, తర్వాత 104, తర్వాత 806, ఇట్లా ఈ విధంగా మనకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు మనకు ఇక్కడ రోజ్ కలర్లో 3.3 అంటే ఇక్కడ మనకు ఫ్లాష్ ఐసీకి 8 పిన్కు 7 పిన్కు, తర్వాత మనకి ఇక్కడ మైక్రో ప్రాసెసర్ MCUకు 104కు మనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది 3.3 వోల్టేజ్. స్టార్టప్ మనకు రావాల్సిన వోల్టేజ్లు 3.3 అండ్ 1.2. సో అదేవిధంగా ఈ 5 వోల్ట్ మనకు 5 వోల్ట్ చూసినట్లయితే మనకు 5 పిన్ రెగ్యులేటర్కు 1.2 రెగ్యులేటర్కు 5 వోల్ట్ ఇన్పుట్గా ఇచ్చాను. సో ఇది వచ్చేసి NC డమీ పిన్ను, ఇది వచ్చేసి ఎనబుల్ పిన్ను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి 1.2 అనేది మనకి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక బూస్ట్ కాయల్ ద్వారా ఇక్కడ 89వ పిన్కు ఇక్కడ మనకు మైక్రో ప్రాసెసర్ 89 పిన్కు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు 3.3, 1.2 అనే రెగ్యులేటర్ మనకు వర్కింగ్లో ఉంటే అప్పుడు స్టాండ్ బై అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫ్లాష్ ఐసీ, ఇప్పుడు మనకు క్రిస్టల్ అనేది మనకు 48, 49 అండి. ఇక్కడ నేను క్రిస్టల్ వేయలేదు. దీనికి 48, 49 పిన్కు ఇన్పుట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 3.3, 1.2 వస్తే క్రిస్టల్ ఆసిలేటింగ్ సెక్షన్ అనేది ఇక్కడ రన్ అయ్యి, క్రిస్టల్ రన్నింగ్ అయిన తర్వాత ఎనబుల్ వోల్టేజీ మనము రిమోట్తో కానీ లేకపోతే మనకు కీప్యాడ్ ద్వారా ఆన్ చేసినప్పుడు ఇక్కడ ప్యానల్ ఎనబుల్ అండ్
ఎనబుల్ పిన్ అనేది మనకు పోయి 1.8 రెగ్యులేటర్ ని ఇక్కడ ఆన్ చేస్తాయండి. సో ఇది ఎనబుల్ అనేది సప్లై. సో ఇక్కడ చూడండి, ఎనబుల్ అనే సప్లై రిజిస్టర్ ద్వారా ఇక్కడ బేసిక్ సిగ్నల్ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎమిటర్కు 5 వోల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కలెక్టర్ ద్వారా స్విచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఈ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ ఎమిటర్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ అవుతుంది. ఈ గ్రౌండ్ అయిన తర్వాత బేసిక్ సిగ్నల్ అనేది వస్తుంది. అప్పుడు ఎమిటర్ నుంచి కలెక్టర్కు సప్లై అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎమిటర్ దగ్గర 5 వోల్ట్ కలెక్టర్ ద్వారా మనకు వచ్చి అక్కడ 5 వోల్ట్ 1.8కు మనకు 5 వోల్ట్ రావడం జరుగుతుంది ఇన్పుట్. సో ఇక్కడ ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ వాడాడు. అదేవిధంగా ఇక్కడ మనకు అవుట్పుట్ సెక్షన్ వచ్చేసి 1.8, ఇక్కడ 5 వోల్ట్ రాగానే 1.8 వోల్ట్ ర్యామ్ సప్లై అనేది మనకు మైక్రో ప్రాసెసర్కు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సర్క్యూట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు బెల్ ఐకాన్ కొట్టగలరు. సో ఈ విధంగా మేము డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా మీకు ఎనీ మదర్ బోర్డ్, మనకు ఇంటర్నెట్లో ఎలాంటి సర్క్యూట్స్ దొరకవు, అది ఏ విధంగా మనం ఒక తయారు చేసి పెట్టుకోవాలి, ఎప్పుడైనా టీవీ రాగానే ఇమీడియట్లీ ఎట్లా మనం వర్కింగ్ చేయాలి, ఆ విధంగా మేము చిప్ లెవెల్లో నేర్పించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.